ఇందిరాగాంధీ హత్యతో పాటు భారతదేశ చరిత్రలో అనేక చీకటి అధ్యాయాలను లిఖించిన కలికిస్తాన ఉద్యమం నిబురుగప్పిన నిప్పుల ఇంకా బతికే ఉంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన పంజాబ్ ఫలితాలు ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తున్నాయి. జైల్లో ఉన్న సిక్కు వేర్పాటువాది ఉద్యమకారులు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి ఎంపీలుగా గెలవడం ఇప్పుడు దేశ అంతర్గత భద్రతకు ముప్పుగా భావిస్తున్నారు. అమెరికా, బ్రిటన్, కెనడా దేశాల్లో దాక్కున్నా సరే వెతికి పట్టుకొని ఖలిస్తాన్ తీవ్రధారణను అంతం చేసే ఎత్తుగడలను భారత ప్రభుత్వం అనుసరిస్తున్నది. కానీ పంజాబ్ ప్రజల గుండెల్లో ఉన్న భావనను తొలగించడం మాత్రం సాధ్యం కాకపోవడం కలవరపరుస్తున్నది. పంజాబ్లోని కడోర్ లోక్సభ స్థానం నుంచి అమృత్పాల్ సింగ్, ఫరీద్కోట్ నుంచి సర్బ్జిత్ సింగ్ కల్సా భారీ మెజారిటీతో గెలవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అమృత్పాల్ సింగ్ కరుడుగట్టిన సిక్కు వేర్పాటువాది, ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు అన్ని రకాలుగా సహకారం అందిస్తారని అభియోగాలతో దేశద్రోహ కేసును ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం జైల్లో ఉండే కడూర్ లోక్సభ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. నేరుగా ప్రచారంలో పాల్గొనకపోయినా ప్రజలు ఆయనను 2 లక్షలకు పైగా మెజారిటీతో గెలిపించారు. ఇందిరాగాంధీని హత్య చేసి ఉరిశిక్షకు గురైన బ్యాన్ సింగ్ కొడుకు సర్బ్జిత్ సింగ్ కల్సా ఫరీద్కోట్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 70,000 మెజారిటీతో గెలిచారు. ప్రధాన రాజకీయ పక్షాలేవి వీరిద్దరికీ టికెట్ ఇవ్వలేదు. గతంలో వేర్పాటువాద భావాలున్నవారు శిరోమణి అకాలీదళ్ నుంచి పోటీ చేసేవారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ పంజాబ్లో నామమాత్రమైంది. దీంతో వారిద్దరూ వేరే పార్టీల నుంచి టికెట్ ఆశించారు. వేర్పాటువాదులకు టికెట్లిస్తే తమకు దేశవ్యాప్తంగా చెడ్డ పేరు వస్తుందని ఆప్ కాంగ్రెస్ నిరాకరించాయి. దీంతో వీరిద్దరూ ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. అమృత్పాల్ అయితే జైల్లో ఉండే గెలిచారు. సర్బ్జిత్ సింగ్ కల్సా మాత్రం ప్రచారం చేసుకున్నారు. ఇండిపెండెంట్లుగా పోటీ చేసినా సరే వేర్పాటువాద భావాలున్నవారు గెలవడం దేశ భద్రతా వ్యవహారాలు చూసే యంత్రాంగానికి షాక్ ఇచ్చింది. పంజాబ్ ప్రజల్లో ఇంకా వేర్పాటువాద అనుకూల ధోరణి ఉందని చెప్పడానికి ఈ 2 విజయాలు పెద్ద ఉదాహరణ అని రాజకీయ పరిశీలకులు, నేషనల్ మీడియా అభివర్ణించింది. నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికైన నాటి నుంచి ఇటు పంజాబ్ అటు కశ్మీర్ తీవ్రవాదుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో హింసకు కారణమైన వారిని, ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న వారిని వెతికి పట్టుకుంటున్నారు. అటు కశ్మీర్, ఇటు ఖలిస్తాన్ ఉద్యమాలకు నేతృత్వం వహిస్తున్న నాయకులు అమెరికా, కెనడా, బ్రిటన్ లాంటి దేశాల్లో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమవుతున్నారు. ఖండాంతరాలలో ఉన్న ఉగ్రవాదులను అంతం చేయగలుగుతున్నా దేశంలోనే ఉన్న ప్రజల గుండెల్లో ఇంకా వేర్పాటువాదులకు స్థానం ఉండడం గమనార్హం. ఇద్దరూ తమ ప్రచారంలో నేరుగా ఖలిస్తాన్ ఉద్యమాన్ని గాని, సిక్కుల హక్కులను గాని ప్రస్తావించలేదు. అయినా సరే వారి భావాలు ఏమిటో, వారి గతం ఏమిటో ప్రజలకు తెలుసు. తెలిసే తీర్పు ఇచ్చారు. ఇది దేశ భద్రతకు ఏమంత మంచి వార్త కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిక్కు ప్రజలు ఇంకా వేర్పాటువాద మనస్తత్వంతోనే ఉన్నారనే సంకేతాలు ఇతరులను కూడా ప్రేరేపిస్తాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఇద్దరితో పాటు కాశ్మీర్ వేర్పాటువాది అబ్దుల్ రషీద్ కూడా బారాముల్లా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆయన ఏకంగా కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాని 2 లక్షల తేడాతో ఓడించారు. ఉగ్రవాదులకు, వేర్పాటువాద అనుకూలులకు ప్రజలు పట్టం కట్టడాన్ని దేశమంతా ఆసక్తిగా గమనిస్తుంది.